ప్రాణ ప్రజాన సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. చీ నువ్వేం రా, అప్పుడు అంత పెద్దవాడు అయిపోయినావా? ఏదో వృద్ధుడిలాగా రామకృష్ణ మఠం పోయి భాగవతాలు రామాయణాలు వినటం ఏమిటి రా అసలు? చీచి నువ్వేదో చాలా పైకి వస్తావు అనుకున్నాను అంటుంటారు. అంటే వీడేదో కిందికి పోయినట్టు అంటున్న వాళ్ళు పైన ఉన్నట్టు భ్రాంతి. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video. అపశబ్దములు వస్తాయి, ఒకటిపై ఒకటి పలుకుతున్నాను. అందుకే మహానుభావుడు ఒక ఆయన అన్నాడు, అద్యైవ కృష్ణ కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ వే విశతు మానస రాజహంస. ఓ కృష్ణ, నీ పాద పంకజము అనేటువంటి ఈ పంజరమును ఇప్పుడే నా మనస్సు అనే రాజహంస ప్రవేశించని. ఏమిటంటే, ప్రాణ ప్రజాన సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. చీ నువ్వేం రా, అప్పుడు అంత పెద్దవాడు అయిపోయినావా? ఏదో వృద్ధుడిలాగా రామకృష్ణ మఠం పోయి భాగవతాలు రామాయణాలు వినటం ఏమిటి రా అసలు? చీచి నువ్వేదో చాలా పైకి వస్తావు అనుకున్నాను అంటుంటారు. అంటే వీడేదో కిందికి పోయినట్టు అంటున్న వాళ్ళు పైన ఉన్నట్టు భ్రాంతి. ఇప్పుడు వినటం ఏమిటి నువ్వు అని, ఇప్పుడే వినాలి. దంతంబుల్ పడనప్పుడే, కాళహస్తీశ్వర శతకంలో ధూర్జుడు చెప్పాడు, దంతంబుల్ పడనప్పుడే, దంతములు బాగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి కృష్ణ అని కీర్తించాలి. దంతాలు పోయాక కృష్ణ అని కృష అంటాం, నకారం పలకదు, మన చేతిలో వ్యవహారము కాదు. దంతంబుల్ పడనప్పుడే, తనువునందు ఆరుఢి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరింపనప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, చింతన్ నిన్ను తలంపగా వలయుగా శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు చేస్తే చెయ్యాలి కానీ అప్పుడేమి చేస్తామేమి లాభం లేదు. అందుకని అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావింపుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌ దురుగదా తత్వజ్ఞ చింతించిన. తపస్సులు సాధులు ఎవరు చేస్తారు ఈ పని? తపస్సులు సాధులు అన్నారు. సాధుత్వానికి తపస్విత్వకు ఏమి చిహ్నము? గడ్డములు పెంచవలసిన పని లేదు, కమండలాలు ఉండవలసిన పని లేదు. అవి నిరంతరము అందులో లీనమై చేస్తున్న వాళ్లకు దేహదృష్టి లేకుండా, దేహభావన లేకుండా గడ్డము పెరిగితే పెరుగుగాక. మనము దాన్ని గురించి అదే పనిగా సోకుగా తయారు చేసుకుంటే దాని మీద ఉండే దృష్టి మరి అదొక నష్టం. సమయం, అందువల్ల సమయము భగవదర్పణం చేయాలన్నాడు. అంత నీకు ఏకాగ్రతలో ఇది మరచిపోమన్నాడు. మరచిపోతే పోని, మరచిపోవాలనే దృష్టి కూడా మళ్ళీ నీకుండవద్దు. ఆ దృష్టి కూడా నీకు మళ్ళీ ఆటంకం అవుతుంది తపస్సుకు. అందుకని అటువంటి తపస్విత భగవద్ అనుగ్రహప్రాయముగా లభించాలి. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.